వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్ గరం మసాలా అండి లేదంటే హోల్ గరం మసాలా అని కూడా మీరు చెప్పచ్చు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు అండి ఒక్క 10 నిమిషాలు పడుతుందేమో ఒకసారి ట్రై చేయండి మెయిన్ చేసినట్టు గరం మసాలా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక గిన్నె ధనియాలు ఒక 3 స్పూన్ల జీలకర్ర ఒక 10-12 లవంగాలు ఒక 8 యాలుక్కాయలు కొంచెం బిర్యానీ పువ్వు అంటారు చూడండి అది ఇది వేయటం వల్ల మంచి వాసన వస్తుందండి ఒక 2 జాజి పువ్వులు 2 ఇంచుల చక్క ఒక 2 స్పూన్ల సోంపు అర స్పూన్ షాజీరా ఇది వేయటం వల్ల మంచి వాసన వస్తుందండి ఒక 2 స్పూన్ల మిరియాలు ఒక 2 అనాస పువ్వు మీకు ఇష్టమైతే 2 చిన్న బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే ఇంకా మంచి వాసన వస్తుందండి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు ధనియాలు వేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సేపు వేపుకోండి అంటే ఒక 80% లాగా దాని తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి వేసుకోండి అదే కడాయిలో జీలకర్ర సోంపు షాజీరా కూడా వేసుకొని వేపుకోండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్ లో బాగా వేగిన తర్వాత మనం ధనియాలు వేసుకున్న ప్లేట్ లోకి వేసుకోండి దాని తర్వాత మిరియాలు లవంగాలు అనాస పువ్వు అన్ని వేసుకొని వీటితో పాటే కొంచెం చక్క కూడా వేసుకొని మంచి రంగు వచ్చేదాకా వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లో వేపుకోండి ఇలా వేగిన వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత యాలుక్కాయలు జాజి పువ్వు బిర్యానీ పువ్వు వీటిని కూడా కొంచెం వేపుకొని ఇష్టమైతే 2 బిర్యానీ ఆకులు మీడియం సైజు కూడా వేసుకొని ఇక్కడే వేపుకొని మీరు మిగతా వాటితో మిగతా మసాలాలతో పాటు వేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా పట్టుకోండి అంతేనండి చాలా ఈజీ మీరు దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలలు మంచి వాసన వస్తుంది కానీ కొంచెమే చేసుకోండి వాసన త్వరగా పోతుంది కదా గరం మసాలాది అంతకని